ఏ ప్రాంతంలోనైనా పూలతో భగవంతుని కొలుస్తారు కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఆ పూలనే భగవంతునిగా కొలుస్తూ అత్యంత వైభవంగా బతుకమ్మ ఆటను ఆడుతూ 9 రోజుల పాటు మహిళలంతా ఆనందోత్సాహాలతో అనుబంధాలను బలపరుచుకుంటూ ఎంతో వైభవంగా జరుపుకునేటువంటి తెలంగాణ ప్రతీకగా నిలిచినటువంటి బతుకమ్మ వేడుకలు 9 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మరి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో రామారం శ్రీహరి గౌడ్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఎంతో అద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేశారు ఈ కాలనీలో ఉన్నటువంటి మహిళలు అందరూ బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ మరి వారి యొక్క నైపుణ్యాన్ని తెలుపుతూ అందరం కలిసికట్టుగా ఎప్పటికీ ఉండాలి అని తెలుపుకుంటూ బతుకమ్మ ఆటలను ఆడుతూ మరి ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నిర్వహించుకుంటున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డ్ కౌన్సిలర్ రామారం శ్రీహరి గౌడ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు పూల పండుగతో తెలంగాణ కలకలలాడుతోంది ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే తీరొక్క పువ్వులతో పేర్చే బతుకమ్మ సంబరాలతో రాష్ట్రంలో సందడి నెలకొంది 9 రోజులు జరిగే బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది చివరి రోజు సద్దుల బతుకమ్మ సందడి అంతా ఆ రోజే కనిపిస్తుంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో ఊరు వాడలు పూల వనాలుగా మారాయి పెత్రమాస నుండి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఆడుకున్నామని ఇక్కడి మహిళలు తెలిపారు ఈ బతుకమ్మ పండుగలో ఓ ప్రత్యేకత రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు 9వ రోజున సద్దుల బతుకమ్మ అంటే ఇక ఆ సందడే వేరు ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి సద్దుల బతుకమ్మను సాయంత్రం ముగింపు బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలోకి వదిలిపెట్టి మళ్లీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజు అది బతుకమ్మ పండుగలో ప్రతిరోజు ప్రత్యేకమే దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు కాలనీవాసులు ఆ కాలనీలో ఉన్నవారంతా ఒక్క కుటుంబంగా భావించి ఒక వద్దకు చేరి రంగురంగులుగా పేర్చినటువంటి బతుకమ్మలను పెట్టి నైవేద్యాలను సమర్పించి బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మురిసిపోయారు ఎంతో ముగ్ధ మనోహరంగా రెడీ అయిన ఆడపడుచులంతా ఒకే రకంగా ఆటలు ఆడుతూ చప్పట్లు కొడుతూ గానానికి తగ్గట్టు తాళం వేస్తూ ఆడుతూ ఉంటే కను చూడడానికి కనుల విందుగా ఉంది ఈ సందర్భంగా రామారం శ్రీహరి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయమైనటువంటి బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఈ యొక్క పూలను పూజించేటువంటి పండుగ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడం మన అదృష్టం అన్నారు మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు తెలియచేయాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఎక్కడికక్కడ కాలనీలో ఉన్నటువంటి ప్రజల కోసం జనాలు అందరూ ఎక్కువ అయ్యారు కాబట్టి ఆ కాలనీలో ఆ కాలనీల వ్యాప్తంగా ఉన్నటువంటి వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఏ కాలనీ వారు ఆ కాలనీలో బతుకమ్మను ఆడుతూ సద్దుల బతుకమ్మ సందర్భంగా నేడు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు ఆడపడుచులు ఎంతగానో ఎదురు చూసేటువంటి పండగ సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు ఆడపడుచులు వారు సంవత్సరం అంతా కష్టపడ్డటువంటి ఆడపడుచులు ఎదురు చూసేది బతుకమ్మ పండుగ కోసమే ఈ బతుకమ్మ పండుగను వారు ఆనందంగా నిర్వహించుకుంటే ప్రతి సంవత్సరం ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని భావిస్తూ వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలియజేశారు ఈ యొక్క సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో 18వ వార్డ్ కాలనీ వాసులు మహిళలు చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు బతుకమ్మ పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు పొద్దున్న నుండి ఏం చేశారు బతుకమ్మను ఎట్లా తయారు చేశారు 3 రోజుల సందు పువ్వులు కొనుకొచ్చినాము పువ్వులు కొనుకొచ్చాము గుంత పువ్వు దొరకలే తంగేడు పువ్వు బంతి పువ్వులు కొనుకొచ్చినాము కొనుకొచ్చి పేర్చినాము పొద్దున సంది వేరిస్తే ఇప్పటిదాకా ఆడటానికి ఎవరు రాలే ఇప్పుడు ఆడుతుర్రు ఇక 7 రోజులు ఆడి ఇట్లా నిలబడ్డరు ఆడమంటే ఆడతలేరు మీరు ఇప్పుడు వచ్చిర్రు మరి మీరు ఆడుకునేటప్పుడు 4 గంటలకే పెట్టి ఆడేవాళ్ళు కదా 4 గంటలకు కాదు 5 గంటల సంది అంటుంటే కూడా ఎవరు పెట్టలే మరి ఇప్పుడు 8 గంటల దాకా రావట్లేరు కదా ఇంట్లో నుండి బతుకమ్మలు పట్టుకొని మరి ఎట్లా అనిపిస్తుంది అప్పుడు ఆట బాగుందా ఇప్పుడు ఆట బాగుందా అప్పటి ఆట బాగలేదు ఇప్పటిదే బాగుంది ఇప్పుడు ఎగురుడు మాకేమో అప్పటి ఆట మంచిగా ఉంది ఇప్పుడు దుంకులాట ఎగురులాట మేమేమో అప్పుడు మంచిగా వంగి ఆట ఆడదుము ఇప్పుడు ఆడతలేరు వంగి ఆట అప్పుడు మరి పాటలు పాడుతుంటే అందరు పాడుకుంటూ ఆడేవాళ్ళు కదా
మరి ఇప్పుడు డీజే సౌండ్లకు నువ్వే అంటున్నావు అందరికి ఎగురుడు దుంకుడు అన్ని ఎగురుడు దుంకుడు గాని బతుకమ్మ ఇట్లా వంగి బతుకమ్మ ఆడిందే లేదు మొత్తం ఎగురుడు దుంకుడే అంటే బతుకమ్మ ఆట ఇప్పుడు ఎవరు ఆడతలేరు అంట ఎవరు ఆడతలేరు మేము అట్లా గట సేపయ మేము ఆడబట్టి ఒక్క మనిషి కూడా అందరు నిలబడి చూసిరు చుట్టూ మేము ముగ్గురమే ఆయన ఈ అక్క నేను ఇంకొక ఆమె అందరు నువ్వు కూడా నిలబడు నువ్వు కూడా ఆడలే వేవే నిలబడాలి నువ్వు అంటే మీరు అప్పుడు ఆడుకునే ఆట ఆడితే ఎవరు ఆడడానికి కూడా రావట్లేదు ఇప్పుడు ఎవరు వస్తలేరు పాత ఆట అయింది కొత్త ఆటనే అమ్మ గమ్ముసలు ఆడుతారు మేము ఆడము అని పక్కకు జరిగిపోతుంది మరి పిల్లలకు అసలు నిజంగా బతుకమ్మ ఆట అంటే మీరు ఆడిన ఆటనే కదా డీజే సౌండ్లది అయితే కాదు కదా ఇప్పుడు నడమంతరాన్ని వచ్చినాయి కదమ్మా డీజే సౌండ్లు ఎగురుడు దుంకుడు ఆటలాడు పాటలు పాడు మాకేమో ఇవి ఇట్లా 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 ఆడరా మరి అప్పటాట ఆడినావు ఇప్పటాట నేర్చుకుంటున్నావు ఎట్లా అనిపిస్తుంది నాకు వస్తలే లేదు వాళ్ళతో నన్ను ఆడనిస్తురా ఆడనిస్తలేరు నూకేస్తురు నూకేస్తురు నన్ను కర్ర పక్కకు అంటురు మరి ఎన్ని రంగుల పూలు మూడు రోజుల నుండి పూలు సేకరించి బతుకమ్మ చేర్చిన చూడాగో 11 రంగుల పువ్వులు పెట్టాము ఎన్ని బాగా ఎంత బాగా అయింది ఇది నాది ఇది ఆమెది గౌరమ్మది ఆ బతుకమ్మ మస్తు బాగా అయింది అమ్మ పువ్వులు దొరకలే గుణక పువ్వు దొరకలే దాంగడ పువ్వు దొరికింది బంతి పువ్వులు కొనుకొచ్చిన 100 రూపాయల కిలో ఇక కళాలు రద్దు పెట్టినాం పేర్చినంత సేపు కూడా ఆట ఆడతలేరు చూస్తే అందుకే సీరియల్ కట్టుకొని సొమ్ములు వేసుకొని నీ ఎట్లున్నాయి నా ఎట్లున్నాయని చూసుడే కానీ బతుకమ్మ అయితే ఆడోడు లేదు మరి మూడు రోజుల నుండి పూలు సేకరించిన అన్నారు ఊర్లలో అయితే అప్పుడు పొద్దున్న వెళ్ళి తెంపుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి ఎట్లా ఎట్లా చేయాలి మరి మీరు తెచ్చింది ఇదంతా ఎగురుడు దుంకుడు పెట్టి పువ్వులు దొరకొకటి చేసింది మీరే ఈ ఆటలు పెట్టి మరి 9 రోజులు జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ ఈ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా మీ కాలనీలో నిర్వహిస్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది మీకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది అందరికి ఈ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చిన్న పెద్ద అందరికి ఇక్కడ ప్రతి ఇయర్ అదే కార్పొరేటర్ అంకుల్ వాళ్ళ ఆధ్వర్యంలో బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము ఫస్ట్ అమాస రోజు నుంచి స్టార్ట్ అంటే ఈ రోజు వరకు 9 రోజులు సంతోషంగా జరుపుకున్నాము ఇప్పుడు ఇవాళ చివరి రోజు గౌరమ్మతో మళ్ళీ రకరకాల పువ్వులు 11 రకాలు 13 రకాలు పువ్వులు తెచ్చి మంచిగా గ్రాండ్ గా చేసుకున్నాము 9 రోజులు మాత్రం అంటే ఒక 2-3 డేస్ అట్లా ఆడాము తర్వాత ఇంటి దగ్గర కొంచెం చేసుకున్నాం అంతేగా ప్రతిసారి ఇక్కడ రాలేదు ఇప్పుడైతే పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా మంచిగా జరుపుకుంటున్నాం ఇవాళ ఎన్ని గంటల నుండి ఆడుతున్నారు మీరు ఆట ఇవాళ అంటే మేము 7 o'clock వచ్చాము లేట్ అయింది కొంచెం ఇంటి దగ్గర కొంచెం ఆడాలి కదా ఒక 10-11 rounds అట్లా కొంచెం ఇంకా లేట్ అయింది మరి రంగు రంగుల బతుకమ్మను వేర్చిన అన్నారు మరి ఎన్ని రకాల ప్రసాదాలు తీసుకొచ్చారు ప్రసాదాలు అంటే ఇవాళ పెరుగన్నము పులిహోర రవ్వ లడ్డు మలిద చపాతీతో చేసింది మళ్ళీ మామిడికే పచ్చడి అట్లా మేము సద్ది కడతాం అనమాట అది సద్ది కట్టేసి రవ్వ లడ్డు పులిహోరను అయితే ప్రసాదంగా తీసుకొచ్చాము చాలా సంతోషంగా ఉందండి హ్యాపీగా ఉంది అందరు చిన్న పెద్దలు అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇలానే ప్రతి సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఆ దేవునికి కోరుకుంటున్నాము అందరూ సంతోషంగా ప్రతిసారి ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళ ఆధ్వర్యంలో సంతోషంగా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి మరి సద్దుల బతుకమ్మను మీ కాలనీలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు కదా ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మేము ఇక్కడ ఫస్ట్ రోజు అమావాస రోజు ఏదైతే ఉందో బతుకమ్మని పేర్చుకుని అందరం ఆడుకుని సెలబ్రేట్ చేసుకుంటాము ఇవాళ లాస్ట్ బతుకమ్మ కాబట్టి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం యాక్చువల్గా మాది ఆంధ్ర బట్ ఇక్కడ నేను 2 years నుంచే పెడుతున్నాను వీళ్ళ హ్యాపీగా అందరు ఆడుకుంటున్నాం ఇదివరకు అంతా చూసేదాన్ని బట్ ఇప్పుడు బతుకమ్మ తయారు చేస్తున్నారు చేస్తున్నాం ఎందుకంటే మా పాప పుట్టింది పెరిగింది తెలంగాణ ఆడబిడ్డ అయిపోయింది ఆమెకు కూడా అన్నీ తెలియాలి కంపల్సరీ అని ఆమెనే చేసుకుంటుంది ఆమెనే ఆడుతుంది కాలేజ్లో కూడా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆమెకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ వాళ్ళతోటే కలిసిపోయి ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోతుంది మేము వచ్చి కూడా సో మేము కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే అటు దసరా నవరాత్రులు చేస్తాము ఇటు బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాము అన్ని వీళ్ళు అన్ని చేస్తాం బతుకమ్మ ఎట్లా చేయాలి ఏంటి అనేది అన్ని నేర్చుకున్నాం ఇక్కడ ఎవరైనా అన్నారా మీకు ఎప్పుడు లేదు కదా బతుకమ్మ ఇది ఓన్లీ తెలంగాణకే ప్రత్యేకం కదా ఆంధ్రాలో అయితే అలాంటివి ఏమీ ఉండవండి గౌరమ్మ ఎవరు పూజించినా గౌరమ్మనే మన అమ్మ అంతే అలా ఏమి ఉండదు పాప ఇక్కడే ఉంటది కాబట్టి పెంచుకుంటది ఆమె చేసుకుంటది అందరికి నవరాత్రి శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మేము 9 డేస్ ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము మాకు
మాకు ఈ ఏజ్ పర్సన్ అనేం లేదు చిన్న పిల్లల నుంచి ఒక 60 ప్లస్ వాళ్ళు కూడా మాతో పాటుగా ఆడుతున్నారు ఫుల్ సెలబ్రేషన్ ఉంటది ఇక్కడ మాకు ఏమంత అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి ఇక్కడ ఏ ఆటంకాలు లేవు చాలా మంచిగా ఆడుకుంటున్నాము ఓకే బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా చేసుకుంటామండి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లలు పెద్దలు అందరం కలిసి ఆడుకుంటాం వయసులో తేడా లేకుండా మేము పెద్దవాళ్ళం కూడా చిన్న పిల్లలమే గంతులు వేసి ఆడతాం అందరం ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకున్నారు 9 రోజుల నుంచి 9 రోజుల నుండి మరి ఈ రోజు సద్దల బతుకమ్మ లాస్ట్ కదా ఆ లాస్ట్ ఈ రోజు కూడా చాలా మంది వాళ్ళందరూ ఎలా జరుపుకుంటున్నారు అందరూ చాలా బాగా జరుపుకుంటున్నారు ఓకే శ్రీహరి వాళ్ళు ఎప్పుడు ఇక్కడ పెడతాం మేము అలా ఆధ్వర్యంలో జరుగుతుంది అందరం ఎంజాయ్ చేస్తాం బాగా ఓకే మరి ఇంటికి చుట్టాలని అది పిలిచారా ఇక వచ్చే వాళ్ళు వస్తుంటారు వెళ్ళే వాళ్ళు వస్తారు అందరూ అక్కడ మా ఇంటి దగ్గర కూడా ఆడాలి కదా రారు అక్కడ అంతా విలేజ్లో అందరూ ఆడుతూనే ఉంటారు కదా ప్రతి ఇళ్ళలో ప్రతి ఊరు వాడు ఆడుతుంటారు ఇక సరిగా రారు ఇక్కడ వాళ్ళమే మేమందరం కలిసి ఆడతాం చాలా కలిసి గట్టిగా ఉంటాం ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఆడుకుంటున్నారు ఐదారు సంవత్సరం నుంచి ఆడుతున్నాం ఇక్కడ ఒకే దగ్గర పెట్టుకున్నాం అందరం బాగా అనిపిస్తుంది చాలా అందరం ఒక బంధువులాగా అనిపిస్తుంది ఈ రోజు కలుసుకొని ఆడితే చాలా ఎంజాయ్ చేస్తాము చాలా బాగా అనిపిస్తుంది అందరం నేను పేర్వలేదండి ఇక పేర్చే వాళ్ళని చూసే నేను ఆనందిస్తాను పేర్చేదాన్ని కానీ బానేసిన నేను ఇక్కడ ఇవి చూసే నేను ఆనందపడతా అంతేనా చాలా ఎంజాయ్గా ఆడతామండి ఊరు
తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా మరి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ ఈ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మను మరి రాజరెడ్డి నగర్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మరి మహిళలందరూ ఎంతో అందంగా రెడీ అయి కోలాటాలు బతుకమ్మ ఆటలతో అత్యంత వైభవంగా సంబరాలన్నీ అంబరాన్ని అంటే విధంగా నిర్వహించుకుంటున్నారు మరి ఈ వేడుకలు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించుకుంటామని ఫస్ట్ నుండి వస్తున్నటువంటి తెలంగాణ ఆచారంతో పాటు కొత్త పోకడలు పోతున్నటువంటి ఇప్పటి ఆట వరకు కూడా అందరూ నేర్చుకుంటూ ఆడుతూ పాడుతూ అందరూ కలగలుపుగా ఉంటూ ఆత్మీయత అనుబంధాలను బలపరుచుకోవడమే తెలంగాణ బతుకమ్మ యొక్క విశిష్టతని తెలుపుతూ మరి బతుకమ్మ ఆటను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటామని కాలనివాసులు తెలుపుతున్నారు పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 0845524177 మరియు 7893757770